नमस्ते वेलकम टू डेमोक्रेटिक न्यूज़ चैनल सुप्रीम कोर्ट कीलक तीर्पु वेलुवडिंचडं जरिगिंदी लक्षल कोट्ल कन्ना गोप्यते मुख्यमंटू वेल्लडिंचडं जरिगिंदी केंद्र प्रभुत्वानिकि अलागे वाट्सप फेस्बुक लकु नोटीसुलु कूडा इव्वडं जरिगिंदी व्यक्तिगत स्वेच्छ व्यक्तिगतानिकि संबंधिंचि बयटपेट्टडानिकि व्यक्तिगत गोप्यत पौरुलकु यूरोपियन् विनियोगदारुलतो पोलिस्ते भारत पौरुल गोप्यतनु तक्कुवगा चूस्तुन्नारंटू दाखलैन पिटिशन् पै सुप्रीम कोर्ट విచారించడం జరిగింది ప్రజల ప్రైవసీని పరిరక్షించే బాధ్యత న్యాయస్థానాలపై ఉందని కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది పౌరుల వ్యక్తిగత డేటా గోప్యతపై సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రం అలాగే వాట్సాప్ అలాగే ఫేస్బుక్ లకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది గతంలో చాలా సందర్భాల్లో చూసుకున్నట్లయితే ఆధార్ కార్డును అన్నిటికీ లింకు చేయడం అనే దానిపై కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు అన్నిటికీ లింకు చేయాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డు అనేది ఒక ఐడెంటిటీకి సంబంధించింది కేంద్రాన్ని కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు వివరణలు కోరడం జరిగింది ఆధార్ కోడ్ దేనికి వాడుతున్నారు అనే దాన్ని కూడా వివరణ కోరడం జరిగింది ఆధార్ కార్డు ద్వారా అలాగే ప్రతిదానికి లోన్లకు కానీ అలాగే తీసుకున్నట్టే ప్రతిదానికి కూడా ఆధార్ కార్డు లింక్ అనేది మస్ట్గా పెట్టిన సందర్భంలో కోర్టులు ఇలాంటివి కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఇలాంటి ప్రతిపాదనలు వ్యక్తిగత గోప్యత అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది అలా ఏదైనా సందర్భంలో అలాంటి గోప్యతకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానం కలుగ చేసుకుంటుందని చెప్పడం జరిగింది వ్యక్తిగత గోప్యతను హరించి వేస్తున్నారంటూ ఒక ఫిట్ బిల్ దాఖలు చేయడం జరిగింది సామాజిక ఇటీవల కాలం చూసుకున్నట్టయితే వాట్సాప్ విషయంలో ఇలాంటి ప్రకటనలే రావడం జరిగింది కొత్త పాలసీ ప్రకారం వాట్సాప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ను ఫేస్బుక్ షేర్ చేస్తామంటూ లేదంటే మీ వాట్సాప్ క్లోజ్ అవుతామని చెప్పడం జరిగింది పెద్ద ఎత్తున విమర్శల అనంతరం వాట్సాప్ దాన్ని మే 15 వరకు వాయిదా వేయడం జరిగింది తదనంతరం ఎలా ఉంటాయో పరిణామాలు చూసినప్పటికీ ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పు అనేది కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఫేస్బుక్ వాట్సాప్ను చాలామంది కూడా తొలగిపోయిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి అయితే నూతన విధానం ప్రకారం వాట్సాప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ షేర్ చేస్తున్నారని దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడం జరిగింది కేంద్రం కూడా దీని తరఫున ఆధారై వివరణ ఇవ్వడం జరిగింది కేంద్రం తరఫున ఆధారైన సొలిటర్ జనరల్ ఇది దేశానికి సంబంధించిన సమస్య అని వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది వాట్సాప్ భారత చట్టాలకు అనుసరణంగా లేదని చెప్పడం జరిగింది అయితే వాట్సాప్ తరఫున వాదించిన కపిల్ సిబల్ మాత్రం యూరోపియన్ కంట్రీస్ తప్ప భారత్తో సహా ప్రపంచ దేశాల్లో వాట్సాప్ ప్రైవసీ ఒకే రకంగా ఉందని చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ విన్న తర్వాత కోర్టు మాత్రం ఖచ్చితంగా గోప్యత ముఖ్యం 100,00,000 కన్నా కూడా అని చెప్పడం జరిగింది అయితే వివరణ కూడా అడగడం జరిగింది చూడాలంటే ఈ వ్యక్తిగత గోప్యత అనేది ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవడం జరిగింది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీయడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వివరణతో వ్యక్తిగత గోప్యతను పాటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు స్పెషల్ టాపిక్ న్యూస్ ఫర్ ఎవరీవన్ డెమోక్రటిక్ న్యూస్ ఛానల్